ఏపీ రాజకీయాలు ఏ దిశగా నడుస్తున్నాయి? ముఖ్యమంత్రి జగన్ దూకుడు చివరికి ఎక్కడికి వెళ్లి ఆగుతుంది? న్యాయ వ్యవస్థను ముఖ్యంగా న్యాయమూర్తిని కార్నర్ చేసుకున్న సర్కార్ పరిస్థితి ఏంటి? వైసీపీ సర్కార్ నిలిచి నిలదొక్కుంటుందా లేక వివాదాల సుడిలో విచ్ఛిన్నమై తమిళనాడు మాదిరిగా మారిపోతుందా? ఇవి ఇప్పుడు రాజకీయ అవనికలపై ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు. రాజకీయాలకు రంగు, రుచి, వాసన లాంటివి అసలు ఉండవు. అవకాశం, అవసరం అనే రెండు చక్రాలే కీలకం. అవి ఎక్కడ చిక్కినా, ఎప్పుడు ఎదురైనా నేతలు, పార్టీలు వదులుకునే ఛాన్స్ లేదు. ఏపీ రాజకీయాలను గమనిస్తున్నప్పుడు ప్రస్తుత వివాదం పైకి ఒకలా కనిపిస్తుంటే తెర వెనక మరేదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. దీని వెనక బీజేపీ ఉందో లేదో తెలీదు, కానీ పరిణామాలను గమనిస్తే తెర వెనుక ఉన్నట్లే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇక్కడ ఏర్పడిన పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు సాగిస్తుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైసీపీలో చీలిక తీసుకురావడం ద్వారా ఆ పార్టీని శాసించే దిశగా, తెర వెనుక తమ వ్యూహాన్ని అమలు చేసుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తుందనే ఊహాగానాలు వినిపిస్తుండడం ఆశ్చర్యం. ఈ క్రమంలో తమిళనాడు రాజకీయం ఏం జరిగిందో చూద్దాం. అక్కడ అన్నా డిఎంకే అధినేత్రి ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో హఠాత్ మరణం చెందారు. ఈ క్రమంలో ఆమె నెచ్చెలి శశికళ పెత్తనం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న బీజేపీ తమకు అనుకూలంగా ఉండే వ్యక్తిని అదే పార్టీ నుంచి ఎంపిక చేసి పగ్గాలు అప్పగించేందుకు ప్రయత్నించింది. దీనికి శశికళ ససేమీరా అనడం తర్వాత పరిణామాలు అందరికీ తెలిసిందే. ఇక ఇటీవల విడుదల అవుతున్నారని వార్తలు వచ్చినా మరేదో కేసులో ఇరుక్కున్నారని విడుదల కష్టమేనని తెలిసింది. మొత్తానికి బీజేపీ నేరుగా సర్కారులో లేకపోయినా బీజేపీ కనుసందల్లో నడిచే నాయకుడే అక్కడ పాలన చూస్తున్నారు. ఏపీలోను ప్రస్తుతం వివాదం ముదిరి లేదా అవినీతి కేసుల్లో సిబిఐ విచారణ పూర్తయి జగన్మోహన్ రెడ్డి గనుక ఊహించని పరిణామంగా జైలుకు వెళ్లాల్సి వస్తే ఆయన సతీమణి భారతి లేదా జగన్మోహన్ రెడ్డి అమ్మ విజయమ్మకు సీఎం పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడే కేంద్రంలోని బీజేపీ వ్యూహాత్మకంగా చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీలో పెరిగిన అసంతృప్తిని తనకు అనుకూలంగా మార్చుకుంటుందని అంటున్నారు పరిశీలకులు. వైసీపీ అసమ్మతి నాయకుడు, క్షత్రియ వర్గానికి చెందిన నర్సాపురం ఎంపీ ఇప్పుడు బీజేపీ కనుసందల్లోనే నడుస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఆయన కోరగాని వై కేటగిరీ భద్రత ఇచ్చారు. ఆయనకు స్థాయి స్తంభంలో పదవి ఇచ్చారు. అడగ్గానే అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. ఇలా అన్ని విధాలా కేంద్రంలోని బీజేపీ సహకరిస్తోంది. ఇక ఆది నుంచి రఘురామకృష్ణంరాజు కూడా బీజేపీకి అత్యంత సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేయడం, కుటుంబ సమేతంగా ఆయనను కలుస్తూ ఉండడం వంటివి పరోక్షంగా ఆయన బీజేపీ నేతేనని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇప్పుడు ఈయన వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం వైసీపీని నేరుగా టార్గెట్ చేయడం, సీఎం జగన్ వైఖరిని కడిగేయడం అనే విషయాల్లో ఆయనను మించిన నాయకుడే లేరు. వ్యూహాత్మకంగా వ్యవహరించడంలోనూ ఆయన సక్సెస్ అవుతున్నారు. విషయం ఏంటంటే ఓ సర్వేలో ముఖ్యమంత్రిగా జగన్ కు 36% మంది ఆమోదం తెలిపితే రఘురామకృష్ణంరాజు 41% ఓటింగ్తో పైజేయి సాధించారట. పార్టీలు చీలడం, నేతలు మారడం అనేది రాజకీయాల్లో మామూలే. సో వైసీపీ నేతలు కూడా అందుకు అతీతం కాదు. కాబట్టి గుర్రం ఎగరవచ్చు, బీజేపీ వ్యూహం ఫలించవచ్చు, రఘురామకృష్ణంరాజు సీఎం అయినా అవ్వవచ్చు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.